జయదేవ్ గల్లా గారు పార్లమెంట్లో అసలు సూపర్గా ఇచ్చారు స్పీచ్. ఏపీ గురించి అసలు జయదేవ్ గారు స్టార్టింగ్ స్పీచ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా ఎంతో ఆలోచింపజేసే విధంగా మాట్లాడారు. సో ఎంత అటు ఏపీలో సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా జయదేవ్ గారు స్పీచే స్క్రోల్ అవుతా ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా చాలామంది ఆయన స్పీచ్కి అసలు వావ్ ఇంత బాగా మాట్లాడారు, యాజ్ ఎ పొలిటీషియన్గా చాలామంది అతనికి ఫ్యాన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ప్రతి ఒక్కరూ ఆయన స్పీచ్ గురించే మాట్లాడుకున్నారు. మీరు చూసారా స్పీచ్? యా ఆఫ్ కోర్స్, చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అండ్ ఇందాక నువ్వు అన్నట్టు సూపర్గా ఉండింది. హీ ఈజ్ అమేజింగ్. నాకు జయదేవ్ గారు అంటే బావగారు తెలిసిన దగ్గర నుంచి వన్ థింగ్ ఈజ్ ష్యూర్, హీ స్టాండ్స్ అప్ ఫర్ ద ట్రూత్. ఆయన ఎట్లాంటి మనిషి అంటే హీ ఈజ్ లైక్, ఒక ట్రూత్ అనేది ఉంటుంది, ఒక నిజం అనేది ఉంటుంది, దాన్ని అసలుకి ఎంత క్లియర్గా చెప్తాడంటే ఎప్పుడు ఏ విషయంలోనే అంతే. నేను దాన్ని చూసి చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, బట్ ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ యునో, బికాజ్ తను అమెరికా నుంచి అసలు ఇక్కడికి వచ్చిందే పాలిటిక్స్ టు యునో టు ఫాలో పాలిటిక్స్ అండ్ టు గెట్ ఇన్ టు ఇట్ ఆర్ ఫాలో ఇస్ హార్ట్ అనొచ్చు. ఎందుకంటే తాతగారు రాజగోపాల్ నాయుడు, రాజగోపాల్ నాయుడు గారు, ఆయన జయదేవ్ గారు ఆయన పెట్ అన్నమాట. హీ యూస్ టు ఫాలో హిస్ గ్రాండ్ ఫాదర్. అండ్ దెన్ అరుణత్త గారు పాలిటిక్స్లో ఎన్ని సంవత్సరాలు ఉండారు, ఆయన అయితే అసలు 30 ఇయర్స్ ఎంపీ రాజగోపాల్ నాయుడు గారు. అండ్ సో హీ యూస్ టు బీ తాతయ్య గారు పెట్ అన్నమాట జయదేవ్. ఆయన ఎప్పటి నుంచో హీ ఈజ్ లైక్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా. అండ్ తను చదువుకున్న స్టడీస్ అన్నీ అమెరికానే, బట్ వెన్ హీ వాస్ 25 ఇయర్స్ హీ మేడ్ ష్యూర్ నేను ఇండియాకు వస్తున్నాను బికాస్ ఐ లవ్ పాలిటిక్స్. ఇట్స్ ఇన్ హిస్ బ్లడ్, ఇట్స్ ఇన్ హిస్ జీన్స్ అండ్ టు సర్వ్, అది ఆయనకి అసలుకి ఇట్ ఈస్ ఇన్ హిస్ సిస్టమ్ అనొచ్చు. ఫాలో యువర్ హార్ట్ అనేదానికి హీ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్ దట్ ఐ కెన్ టాక్ అబౌట్. హీ ఈస్ టోటలీ మై కైండ్ ఆఫ్ అ గాయ్ హూ బిలీవ్స్ ఇన్ ఫాలోయింగ్ యువర్ హార్ట్. అండ్ ద వే హీ స్పోక్, ఆ గట్స్ ఎవరికి ఉంటాయండి? యు ప్లీజ్ టెల్ మీ హూ విల్ హ్యావ్ దోస్ గట్స్. అండ్ దే వాస్ సంథింగ్ సో జెన్యున్ అబౌట్ ఇట్. మనం ఎప్పుడైతే నిజం మాట్లాడుతున్నామో ఐ డోంట్ థింక్ యూ ఫీల్ దట్ యునో ఏదో అన్ఈజీగా ఉండదు అనుకుంటా. హీ ఐ కెన్ జస్ట్ సీ దట్ కాన్ఫిడెన్స్ అండ్ యునో ఐ వాజ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇమ్మీడియట్గా తనకి ఫోన్ చేసి అసలు ఏంటి, హీ వాస్ లైక్ థ్యాంక్స్, ఈజ్ అ వెరీ సింపుల్ మోడెస్ట్ మ్యాన్ బట్ రియలీ అమేజింగ్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. తను స్టడీస్లో కూడా పొలిటికల్ సైన్స్ తీసుకొని చదివినప్పుడు వాళ్ళ ఫాదర్ వద్దన్నా కూడా తను తను అనుకున్నదే తను చదివి తను అనుకున్నదే తను అయ్యారు. టోటల్ రిబెల్, ఐఎమ్ టెలింగ్ యు నో, అంకుల్ ఏ చెప్పినా కూడా తినికి ఎలా ఏమి నచ్చింది లైక్ యు నో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన ఎంత బ్యాలెన్స్ చేశారంటే తనకు నచ్చింది పాలిటిక్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు పెద్ద అమర్రాజా కంపెనీ స్టార్ట్ చేశారు. ఇట్ ఓన్లీ ఐ నీడ్ యూ నౌ యునో, సో హీ న్యూ దట్ పాలిటిక్స్కి టైం పట్టుద్ది అని. తను అది ఒక సైడ్ ప్రజాసేవ చేసుకుంటా తను డెవలప్ చేసుకుంటా దీనికి అని టైం అమర్రాజాకి ఇచ్చి అట్ ద రైట్ టైం గాట్ ఇన్ టు ఇట్. రియలీ అమేజింగ్ బ్యాలెన్స్, వెరీ సెంటర్డ్ అండ్ ఇంటెలిజెంట్. హిస్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, అమెరికాలో చదువుకున్న ఆ గ్రూమింగ్ కానీ, ఐ వుడ్ సే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ రెడ్ వెల్ స్పోకెన్ క్లాసీ ఇంటెలిజెంట్ పాలిటీషియన్స్ విచ్ వీ నీడ్ టుడే యూనో. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒక్క స్పీచ్తో అసలు ఏపీలో అయితే యూత్ ఫాలోవర్స్ అమాంతంగా పెరిగిపోయారు. మామూలుగా కాదు, నాకు ఎలా ఉందంటే అసలుకి హీ సో బిజీ, లేదా ఒక ఇంటర్వ్యూ చేద్దాంరా మనసుకు నచ్చింది గురించి, అసలుకి ట్రెండింగ్లో ఉన్నాను రా అని తీసుకొచ్చి పెట్టాలనిపిస్తుంది యూనో. హీ సో గుడ్ ఒక పొలిటికల్ లీడర్ స్పీచ్ ఈ రేంజ్లో సోషల్ మీడియాలో పాస్ ఆన్ అవ్వడం, స్క్రోల్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం ఏమో నాకు తెలుసు. ఐ థింక్ సో టూ. అదేంటంటే నో ఎప్పుడు ఎందుకు తెలుసా ఇలా స్ప్రెడ్ అవుతుంది, వెన్ ఎవర్ యూ టెల్ ద ట్రూత్ నో, నాట్ మోర్ దెన్ దాట్ స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ విత్ సచ్ థింగ్ అనేది రియలీ వెరీ కమెండబుల్, అమేజింగ్.